హాయ్ హలో, అందరికీ నమస్కారం. సో ఈ సెషన్ వచ్చేసి మనకి డాట్ నెట్ కోర్ అండ్ అలాగే డాట్ నెట్ ఫ్రేమ్వర్క్కి డిఫరెన్స్ చూద్దాం. సి, మనకు తెలుసు డాట్ నెట్ కోర్ అనేది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ అని. సో ఈ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ని మనం డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తాం. అండ్ అలాగే ఇది క్రాస్ ప్లాట్ఫామ్ కాబట్టి మనకి మ్యాక్ ఓఎస్ కానీ విండోస్ కానీ లైనక్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు, అంటే ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి ఇది జస్ట్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విండోస్ ప్లాట్ఫామ్ మీద జస్ట్ మనకి వర్కౌట్ అని ఫస్ట్ డెవలప్ చేసాము మనకి, రైట్? సో దట్ మీన్స్ ఏంటంటే కోడింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అనేది విండోస్ ప్లాట్ఫామ్ మీద వర్కే. అండ్ ఈ ఫ్రేమ్వర్క్లో వచ్చేసి మనకి సమ్ డెవలపర్ టూల్స్ కానీ లేదంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ సమ్ లైబ్రరీస్ కానీ అలాగే వెబ్ అండ్ డెస్క్టాప్ అప్లికేషన్స్ని మనం డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి ఫుల్ పెజ్డ్గా మనం డెవలప్ అనేది చేసుకోవచ్చు, రైట్? బట్ డేటాబేస్ కనెక్టివిటీ ఇది కూడా మనకి ఈ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్లో మనకి అవైలబిలిటీ ఉంటుంది. అలాగే యూఐ అండ్ సర్వీసెస్ అనేది అంటే ఫుల్ పెజ్డ్గా ఉంటుంది. సో డాట్ నెట్ ఫోర్ వచ్చే పాటికి మనకి జస్ట్ ఇది డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ అనేది ఒక ప్లాట్ఫామ్ అంతే, లైక్ ఏంటంటే ఫుల్ పెజ్డ్ ఫ్రేమ్వర్క్ కాదు మనకి. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది మనకి సబ్సెట్ అనుకోవచ్చు, డాట్ నెట్ ఫ్రేమ్వర్క్కి సబ్సెట్ అనేది అనుకోవచ్చు మనం, రైట్? సో ఇది రీసెంట్ వర్క్. సో మోడర్న్ అప్లికేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్రాస్ ప్లాట్ఫామ్ మీద యూస్ చేసుకోవడానికి మనం ఓపెన్ సోర్స్ టూల్ అనేది మనం యూస్ చేస్తాం, సో డాట్ నెట్ కూడా అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ఫామ్ కంపాటబిలిటీ చూడండి. డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది విండోస్ మీద రన్ అవడానికి, లైక్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే డెవలప్ చేశాం. అండ్ డాట్ నెట్ కోర్ అనేది క్రాస్ ప్లాట్ఫామ్, లైక్ విండోస్ కానీ మ్యాక్ ఓఎస్ టెక్ అండ్ అలాగే లైనక్స్. అండ్ నెక్స్ట్ వన్ ఓపెన్ సోర్స్. సో డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ అనేది ఓపెన్ సోర్స్ కాదు, డాట్ నెట్ కోర్ అనేది మనకి ఓపెన్ సోర్స్, రైట్? అండ్ క్రాస్ ప్లాట్ఫామ్. సో డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ అనేది మనకి ఓన్లీ జస్ట్ విండోస్ ప్లాట్ఫామ్ అనేది మాత్రమే, అంటే సపోజ్ మనం విండోస్ మీద డెవలప్ చేసామనుకోండి, ఓన్లీ లైక్ ఆ ఫ్రేమ్వర్క్ యూస్ చేసుకొని ఓన్లీ ఆ విండోస్ మీద మాత్రమే మనం వర్క్ చేయగలం, అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే. క్రాస్ ప్లాట్ఫామ్ అంటే మనకి ఏంటంటే కోడ్ వన్స్ ఎగ్జిక్యూట్ ఎనీవేర్, మీన్స్ కోడ్ అనేది ఒకసారి రాస్తాం, ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, రైట్? అండ్ విండోస్, మ్యాక్ ఓఎస్ అండ్ లైనక్స్ ప్లాట్ఫామ్స్ అన్నారు. అండ్ మాడ్యులారిటీ అండ్ లైట్ వెయిట్. సో డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ వచ్చేపాటికి చూడండి, మోనోలిథిక్ ఫ్రేమ్వర్క్ వేర్ యూ జనరలీ నీడ్ టు ఇన్స్టాల్ ది ఎంటైర్ ఫ్రేమ్వర్క్ అండ్ సిస్టమ్. సో సపోజ్ మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేసామనుకోండి డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ మీద, మనం దాన్ని యూజ్ చేసుకోవాలంటే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మనం లేదన్నా లేకపోయినా సేమ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా కరస్పాండింగ్ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ అనేది మనం ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి అప్లికేషన్ రన్ చేయాలంటే, రైట్? ఫ్రేమ్వర్క్ అయితే అలా అంటే నువ్వు పర్టికులర్గా ఒక సిస్టమ్ యూస్ చేస్తున్నాయి, సిస్టమ్ ఒక అప్లికేషన్ డెవలప్ చేశాను అనుకోండి డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ మీద, సపోజ్ ఒక విండోస్ అప్లికేషన్, నేను వేరే సిస్టంలో దాన్ని డాట్ ఎక్స్ఈ ఫైల్ నేను ఇన్స్టాల్ చేసి దాన్ని యూస్ చేసుకోవాలంటే దానిలో కూడా నేను డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి, లేకపోతే మనకి అక్కడ వర్క్ అవ్వదు. సో కోర్ వచ్చేపాటికి మనకి అలా ఉండదు అన్నమాట, రైట్? సో అలాంటి ఇష్యూస్ అనేది ఉండవు. నెక్స్ట్ వన్, సో డిప్లాయ్మెంట్. సో డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ వచ్చేపాటికి అప్లికేషన్ బిల్ట్ ఆన్ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ ఆఫెన్ రిక్వైర్స్ ది అప్రోప్రియేట్ వెర్షన్ ఆఫ్ ది డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ టు బి ఇన్స్టాల్డ్ అది టార్గెట్ మిషన్. సో ఇక్కడ వచ్చేపాటికి మనకి ఏంటంటే మనం ఏదైతే విండోస్లో ఇన్స్టాల్ చేస్తున్నామో డిప్లాయ్ చేస్తున్నామో అక్కడ ఏంటంటే దాని కరస్పాండింగ్ వెర్షన్ ఉంటుంది, రైట్? సో ఫ్రేమ్వర్క్ వెర్షన్ అనేది ఉంటుంది కదా, సో అది ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి, రైట్? సో డాట్ నెట్ కోర్కి వచ్చేపాటికి మనకి ఏంటంటే మనం పబ్లిష్ చేసేటప్పుడు సెల్ఫ్ కంటైన్ ప్యాకేజెస్ ఉంటాయి. సో స్ట్రైట్గా చెప్పాలంటే మనకి ఇక్కడ న్యూగెట్ ప్యాకేజెస్ ఇలాంటివి యూస్ చేసుకుని మనం చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రేమ్వర్క్లో అయితే మనం మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకోవాలి, కోర్లో అయితే ఆటోమేటిక్గా మనకి ఇన్బిల్ట్గా వచ్చేస్తుంది. సో పర్ఫార్మెన్స్ అండ్ స్కేలబిలిటీ వచ్చేపాటికి డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ అనేది కొంచెం స్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది స్కేలబిలిటీ, బట్ డాట్ నెట్ కోర్ వచ్చేపాటికి పర్ఫార్మెన్స్ అనేది కొంచెం హై ఉంటుంది. అండ్ మైక్రో సర్వీసెస్ సపోర్ట్ చేస్తుందా లేదా అంటే డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ అనేది సపోర్ట్ చేయదు, డాట్ నెట్ కోర్ అనేది సపోర్ట్ చేస్తుంది. సిఎల్ఆర్ ఎగ్జిక్యూషన్ వచ్చే వాటికి డాట్ నెట్ ఫ్రేమ్వర్క్కి మనకి
సిఎల్ఆర్ ఉంటుంది. సో అది డైరెక్ట్గా అప్లికేషన్ రన్ చేస్తుంది. బట్ డాట్ నెట్ కోర్ వచ్చేపాటికి మనకి క్రాస్ ప్లాట్ఫామ్ కాబట్టి మనం ఏం చెప్పుకున్నాం, కోర్ సిఎల్ఆర్ ఉంటుంది మనకి, రైట్? కోర్ సిఎల్ఆర్ అనేది ఉంటుంది, క్రాస్ ప్లాట్ఫామ్ కాబట్టి దాంట్లో వర్క్ చేసుకుంటాం. ఏపీఐ యాక్సెస్ అనేది ఈజీ యాక్సెస్ టు విండోస్ స్పెసిఫిక్ ఏపీఐస్ అండ్ ఫీచర్స్ డాట్ నెట్ ఫ్రేమ్ వర్క్ వచ్చేపాటికి. అదే డాట్ నెట్ కోర్ వచ్చేపాటికి ఆఫర్స్ ఏ సబ్సెట్ ఆఫ్ విండోస్ స్పెసిఫిక్ ఏపీఐస్. సో క్రాస్ ప్లాట్ఫామ్ కంపాటిబిలిటీని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏపీఐస్ని యూజ్ చేసుకోవచ్చు కోర్లో, రైట్? సమ్ డిఫరెన్స్ అండ్ లిమిటేషన్ అండ్ వెబ్ ఫ్రేమ్వర్క్. సో డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి ఏఎస్పీ డాట్ నెట్ వెబ్ ఫార్మ్స్ ఎంవిసి అండ్ ఏపీఎస్ యూజ్ చేస్తాం. కోర్లో వచ్చే వాటికి మనకి, రైట్? సో వెబ్ అప్లికేషన్స్ అండ్ ఏపీఎస్ కూడా విత్ ఎన్హాన్స్డ్ పర్ఫార్మెన్స్ అండ్ క్రాస్ ప్లాట్ఫామ్ క్యాపబిలిటీస్ యూజ్ చేసి చేసుకుంటాం. అలాగే టూలింగ్ అండ్ లాంగ్వేజ్ సపోర్ట్. డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ వచ్చేవాటికి మనకి టూల్స్ అంటే మన కంట్రోల్స్ ఇవన్నీ కూడా మనకి లిమిటెడ్ టు ఏ ఫ్యూ లాంగ్వేజెస్ లైక్ సి షార్ప్ అండ్ విబి డాట్. సో ఇక్కడ మనకి కంట్రోల్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలంటే సి షార్ప్ అండ్ విబికి మాత్రమే టూల్స్ అనేది ఉంటాయి. బట్ ఇక్కడ డాట్ నెట్ కోర్లో, యా కోర్లో కూడా ఆఫర్స్ బ్రాడర్ లాంగ్వేజ్ లైక్ సపోర్ట్. ఓకే, ఫ్రేమ్వర్క్లో వచ్చేపాటికి మనకి కొన్నిటికే ఉంటుంది, ఫ్యూ ఫ్యూ లాంగ్వేజెస్ అన్నాం. బట్ ఇక్కడ కోర్లో వచ్చేపాటికి సి షార్ప్ అండ్ ఎఫ్ షార్ప్ అండ్ విజువల్ బేసిక్స్ వీటన్నిటి కూడా సపోర్ట్ ఇస్తుంది అండ్ ఈకో సిస్టమ్ అండ్ లైబ్రరీస్. సో డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ వచ్చేపాటికి ఎక్స్టెన్సివ్ ఈకో సిస్టమ్ ఆఫ్ లైబ్రరీస్ థర్డ్ పార్టీ కంపోనెంట్స్ హ్యాస్ బీన్ బిల్ట్ ఓవర్ ది ఇయర్స్. సో లైక్ ఇక్కడ మనకు వచ్చేపాటి థర్డ్ పార్టీ లైబ్రరీస్ అంటాం, లేదంటే లైక్ మనకి టెల్రిక్స్ కానీ లేదంటే సింగ్ ఫ్యూజన్ కానీ డేవ్ ఎక్స్ప్రెస్ ఇలాంటి కాన్సెప్ట్స్ అనేది మన ఫ్రేమ్వర్క్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే సో ఈ కోర్లో వచ్చేవాటికి ఏంటంటే మనకి కంపాటిబిలిటీ, సో డైరెక్ట్లీ కంపాటిబిలిటీ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ చూడండి, సమ్ లైబ్రరీస్ ఫ్రమ్ ది డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ మే నాట్ బి డైరెక్ట్లీ కంపాటిబుల్ డ్యూ టు ఆర్కిటెక్చరల్ డిఫరెన్స్. సో ఆర్కిటెక్చరల్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇది సమ్ కేసెస్లో ఫ్రేమ్వర్క్ అనేది ఇక్కడ సపోర్ట్ అనేది చేయకపోవచ్చు, రైట్? సో ఫ్రేమ్వర్క్ అయితే డైరెక్ట్గా మనకి సపోర్ట్ అనేది చేస్తుంది, కోర్లో అయితే సమ్ కంపాటిబిలిటీ ఇష్యూస్ వల్ల అన్నిటినీ సపోర్ట్ చేయకపోవచ్చు, రైట్? సో ఫ్రేమ్వర్క్ అనేది మల్టిపుల్ వెర్షన్ కో ఎగ్జిస్ట్ ఆన్ ది సిస్టమ్ పొటెన్షియల్లీ లీడింగ్ టు వెర్షన్ ఛాలెంజ్ కాన్ఫ్లిక్ట్స్, రైట్? మనకి ఫ్రేమ్వర్క్లో మనకి వెర్షన్ కాన్ఫ్లిక్ట్స్ అంటే నార్మల్గా వెర్షన్స్ మనకి లైక్ 4.4 తర్వాత మనకి చాలా వెర్షన్స్ ఉన్నాయి, రైట్? 4.31, 4.7.1, 4.8 కూడా యూజ్ చేస్తున్నారు, రైట్? అండ్ కోర్లో వచ్చేపాటికి సో ఈ బేసిక్ దీని యొక్క నేచర్ వల్ల ఏంటంటే మనకి ఇక్కడ బెటర్ కంపాటిబిలిటీ అనేది ఉంటుంది మనకి కోర్లో, రైట్? సో నెక్స్ట్ ఫ్యూచర్ డైరెక్షన్ వచ్చేపాటికి డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ అనేది లైక్ డాట్ నెట్ 5 అన్నాం. సో డాట్ నెట్ 5 ఎవల్యూషన్కి డాట్ నెట్ 5 అండ్ సమ్ అవర్ వెర్షన్కి ఇక్కడ మనకి డాట్ నెట్ కోర్ అనేది షిఫ్ట్ చేస్తున్నారు. అండ్ అలానే డాట్ నెట్ కోర్లో వచ్చేపాటికి డాట్ నెట్ 5 ఇవాల్యుయేషన్ జరుగుతుంది. అండ్ అలాగే డాట్ నెట్ 5 అండ్ డాట్ నెట్ 6 అండ్ మోడర్న్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రెసెంట్ ట్రై చేస్తున్నారు వీళ్ళు, క్లియర్? సో మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటంటే దీనిలో ప్లాట్ఫామ్ కంపాటిబిలిటీ, ఓపెన్ సోర్స్, క్రాస్ ప్లాట్ఫామ్, రైట్, అండ్ డిప్లాయ్మెంట్ పర్ఫార్మెన్స్ అండ్ స్కేలబిలిటీ. ఈ 5 సిఎల్ఆర్ ఈ 6 గుర్తుపెట్టుకుంటే చాలు. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే చెప్తే సరిపోతుంది. సో సిఎల్ఆర్ అండ్ ఎగ్జిక్యూషన్, పర్ఫార్మెన్స్ అండ్ స్కేలబిలిటీ, డిప్లాయ్మెంట్, ప్లాట్ఫామ్ కంపాటిబిలిటీ, ఓపెన్ సోర్స్, క్రాస్ ప్లాట్ఫామ్. సో ఈ 6 చెప్తే మనకి సరిపోతుంది అన్నమాట, రైట్? సో ఇవి మేజర్ డిఫరెన్స్. సో నెక్స్ట్ వీడియో నుంచి డైరెక్ట్గా మనం కోడ్ లెవెల్లోకి వెళ్ళిపోతాం, రైట్? థ్యాంక్ యూ.